శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. పరాపరాత్మనోరేవం యుక్త్యా సంభావితైకత తత్వమస్యాదివాక్యైస్స భాగత్యాగేన లక్ష్యతే. చెప్పవలసిన శ్లోకం అదే కదా, ఓకే, అది కూడా చెప్పలేదా? సుషుప్త్య భానే భానంతు సమాధావాత్మనోన్వయ వ్యతిరేకస్త్వాత్మభానే సుషుప్త్య నవభాసనం. అయింది అయింది. పరాపరాత్మనోరేవం యుక్త్యా సంభావితైకత. తత్వమస్యాదివాక్యై సా భాగత్యాగేన లక్ష్యతే. చూడండి, ఆత్మ, ఆత్మ అంటే తాను, నేను అన్నమాట. ఈ నేనుకి ఒక నికృష్టమైన అర్థము, ఒక సర్వోత్కృష్టమైన అర్థము, రెండు అర్థాలు ఉన్నాయి. ఏమండి, ఇప్పుడు అజ్ఞాని నేను అనే అనుభవాన్ని ఒక విధంగా అన్వయించుకుంటాడు, దేహమే నేను అనుకుంటాడు, అజ్ఞాని అలాగే ఉంటాడు. తర్వాత కొంతమంది క్యాస్ట్ కన్సిడరేషన్స్ చాలా గట్టిగా గలవాళ్ళు, నేను ఫలానా క్యాస్ట్ మనిషిని అని నిశ్చయించుకుంటాడు. ఇంకొకడు ప్రాంతము అభిమానం, ప్రాంతీయ అభిమానంతో నేను ఫలానా ప్రాంతమునకు చెందిన వాడను అని నిశ్చయించుకుంటాడు. అలాగా నిశ్చయించుకుంటారు. హిట్లర్, అడాల్ఫ్ హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధాన్ని ఎందుకు మొదలుపెట్టాడంటే, జర్మన్ రేస్, దాన్ని నార్డిక్ రేస్ అంటారు, జర్మన్ జాతి యూరప్ మొత్తానికి చాలా గొప్ప జాతి, నేను ఆ గొప్ప జాతికి చెందినవాడను, నా జాతికి చెందిన వారందరూ కూడా చాలా ఉన్నత స్థితికి రావాలి అనే ఒక ఫ్యాసిస్ట్ టెండెన్సీతోటి మొదలుపెట్టాడు. కాబట్టి నేను అనే అనుభవాన్ని ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తులు ఆయా విధములుగా అన్వయించుకుంటూ ఉంటారు. నేను కాని దానితో నేను ముడిపెట్టి అన్వయించుకుంటారు. ఉదాహరణకి నేను బ్యాంకర్ని అంటాడు ఒకడు, ఐఎమ్ ఏ బ్యాంకర్ అంటే బ్యాంక్ అన్నది అనాత్మ, ఆత్మ కాదుగా బ్యాంకు, తాను ఆత్మస్వరూపుడు. కానీ ఆత్మయే ఆత్మస్వరూపుడునైన తనకు బ్యాంకుకి సంబంధము గలదు అని నిర్ణయించుకుని ఆమె బ్యాంకర్ అంటాడు. అలాగే ఆమె ల్యాండ్ లార్డ్ అంటాడు మరొకడు. సో ఈ విధంగా అనాత్మతోటి కలగాపులగం చేసి ఆత్మస్వరూపాన్ని అనేక రూపాలుగా తప్పుగా తెలుసుకునేటువంటి సందర్భాలలో అది కూడా ఆత్మే, కల్తీ నెయ్యిలాగా. కల్తీ నెయ్యి కూడా నెయ్యే. పూర్వకాలం ఏం చేసేవారంటే, పెళ్ళిళ్ళలో ఒక వీష అనేవారు, ఒక కేజీ స్వచ్ఛమైన నెయ్యి కొని, ఒక కేజీ డాల్డా కొని, ఈ రెండు కలిపేసి కరగబెట్టేసి వడ్డించేసేవారు. ఇవి వచ్చిన వాళ్ళు పప్పు అన్నంలోనో బూరెల్లోనో ఈ నెయ్యి వేసేసుకు తినేసేవారు. వారం రోజుల దాకా దగ్గుతో కూర్చునేవారు. కల్తీలో దుఃఖం ఉంటుందిగా. అదేవిధంగా ఆత్మస్వరూపాన్ని అనాత్మతో కల్తీ చేసేసి మీరు లోక వ్యవహారం చేసేస్తూ ఉంటే దాంతో దుఃఖం వచ్చేస్తుంది, దుఃఖాన్ని అనుభవించక తప్పదు. సో ఆ విధంగా అనాత్మతో కల్తీ అయిపోయి ఉండేటువంటి ఆత్మను నికృష్టమైన ఆత్మ అంటారు. వాస్తవానికి ఏ కల్తీ లేకుండా శుద్ధముగా ఉన్న ఆత్మను
సర్వోత్కృష్టమైన ఆత్మ అంటారు. వీటికి పేర్లు సంస్కృతంలో అయితే అపర ఆత్మ, నికృష్టమైన ఆత్మ, పర ఆత్మ. ఈ పరాకి మా ఒకటి చేర్చండి, పరమాత్మ. ఇప్పుడు ఈ నికృష్టమైన ఆత్మకి పరమాత్మకి తేడా అయితే మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అనాత్మతోటి కలగాపులగం చేయడం వల్ల వచ్చిన తేడా. మీరు అనాత్మ యొక్క కలగాపులగాన్ని తీసేయగలిగితే తేడా ఏ ఉండదు. ఇది కల్తీ నెయ్యి, ఇది స్వచ్ఛమైన నెయ్యి అన్నారు. ఏదైనా ఒక ప్రాసెస్ని చేసి ఈ కల్తీ నెయ్యిని తీసి పారేశారనుకోండి, కల్తీని తీసి పారేశారనుకోండి. ఉదాహరణకి డాల్డా ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర డాల్డా గడ్డ కడుతుంది, కానీ స్వచ్ఛమైన నెయ్యి గడ్డ కట్టదు. ఆ టెంపరేచర్ దగ్గరికి దాన్ని కూల్ చేసి అలా ఒక గంట సేపు పట్టబెడితే డాల్డా అంతా గడ్డ కట్టి కూర్చుంటుంది. స్వచ్ఛమైన నెయ్యి ఇలా ఉంచేస్తే, ఇప్పుడు ఇలాగ వచ్చిన స్వచ్ఛమైన నెయ్యికి అసలు సిసలు స్వచ్ఛమైన నెయ్యికి తేడా ఏముంటుంది? ఏముండదు. అలాగే అపర ఆత్మ, అనాత్మతో కలగాపులగం వల్ల నికృష్టంగా తయారైన ఆత్మ నుండి ఈ అనాత్మతో కలగాపులగం, అది అజ్ఞానం చేత వచ్చింది, సరిగ్గా తెలుసుకోకపోవడం చేత వచ్చింది. మీరు సరిగ్గా తెలుసుకున్నట్లయితే పోతుంది, జ్ఞానంతో పోతుంది. అజ్ఞానంతో వచ్చింది ఏదైనా జ్ఞానంతో పోతుంది. కాబట్టి జ్ఞానము యొక్క మహిమ చేత ఈ అజ్ఞాన కల్పితమైన కల్తీని మీరు తీసిపారేస్తే ఈ అపర ఆత్మయే పర ఆత్మ అయిపోతుంది. అంతేనా, ఇంక వేరే ఏదైనా ఉపాయం ఉందా? ఇంక వేరే ఉపాయం లేదు. మీ దగ్గర 22 క్యారెట్ బంగారం ఉందనుకోండి, దాన్ని 24 క్యారెట్ బంగారం మీకు కావాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు 24 క్యారెట్ బంగారాన్ని ఎక్కడి నుంచి సృష్టిస్తారు? మీరు సృష్టించక్కల్లా, ఈ 22 క్యారెట్ బంగారం తీసుకుని దాంట్లో ఆ 2 క్యారెట్ ఇంప్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని తీసి పారేస్తే పోతుంది, అది శుద్ధమైన బంగారం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పని మనం చేయాలి. ఏమండి, అది శ్లోకం. పరా పరాత్మనోరేవం యుక్త సంభావితైకత. తత్వమస్యాది వాక్యై సా భాగత్యాగేన లక్ష్యతే. అక్కడికి అది ఒక ఉపోద్ఘాతం అయింది. ఇంకో ఉపోద్ఘాతం, వాక్యమునకు అర్థమును తెలిపే శక్తి ఉంటుంది. అయితే వాక్యానికి అర్థాన్ని సరిగ్గా తెలుసుకునే తెలివితేటలు కూడా వినేవాడికి ఉండాలి. పిడుక్కి బియ్యానికే ఒకే మంత్రంలా ఉండకూడదు. నేను మీకు 2 వాక్యాలు చెప్తా, మీరు ఎలా తెలుసుకుంటారో చూస్తా. రాముడు రావణుని సంహరించను అనే వాక్యం ఉన్నది. ఈ వాక్యంలో ఆ పదాలకి ఎంత అర్థం ఉందో అంతర్థాన్ని మీరు తీసుకోవచ్చు, అంటే లిటరల్గా అలా తీసుకోవచ్చు. కరెక్టే అది. ఆ విధంగా పదములకు ఉన్నంత అర్థాన్ని తీసేసుకుని వాక్యాన్ని అర్థం చేసుకునే సందర్భంలో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రైమరీ మీనింగ్ అంటారు. ప్రైమరీ మీనింగ్ సంస్కృతంలో ఏమనాల్సి ఉంటుంది? ముఖ్యార్థము అని అంటారు. ముఖ్యార్థం తీసుకుంటాం వాక్యాలకు అన్ని చాలా సందర్భాల్లో ముఖ్యార్థాన్ని మనం తీసుకుంటాం. నేను ఇంకో వాక్యం చెప్తా, అది వినగానే మీకు తెలిసిపోతుంది ఏమని, దీనికి ముఖ్యార్థం తీసుకోకూడదు అని తెలిసిపోతుంది. లైక్ వాట్? కైకేయి దశరథ మహారాజుని చంపినది. ముఖ్యార్థం తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఆవిడ ఆయన మరణానికి ఇండైరెక్ట్గా కారణమైందని అభిప్రాయం. ఆవిడ మూలంగానే ఈయన పోయారు అని చెప్పడం కోసం, ఆ ఎంఫసిస్ కోసం అలా చెప్పారు తప్ప దాన్ని ముఖ్యార్థం తీసుకోకూడదు. మీరు రాముడు రావణుని చంపెను అన్నప్పుడు తీసుకున్న అర్థం ఇక్కడ తీసుకోకూడదు.
కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి, ముఖ్యార్థాన్ని కొద్దిగా మార్పు చేసి తీసుకోవాలి. అంటే ముఖ్యార్థంలో కొంత అంశం తీసుకుని కొంత అంశాన్ని విడిచిపెట్టాలి. అక్క అలా చేయాలంటారా అక్కర్లేదంటారా? కొంత అంశం ఏం తీసుకోవాలి, మొత్తానికి ఈయన చావుకే ఆవిడ కారణమైనది అనే అంశం తీసుకోవాలి. ఆవిడ ఆయన్ని చేతులతోటి పీకిపట్టుకుని నలిపి చంపిందని మాత్రం తీసుకోకూడదు. కొంత తీసుకోవాలి, కొంత విడిచిపెట్టాలి. దీన్నే ఏమంటారంటే భాగత్యాగము అని అంటారు. ఓ భాగాన్ని తీసుకోవాలి, ఓ భాగాన్ని విడిచిపెట్టాలి. మొత్తం అర్థం ముఖ్యార్థంలోలాగా మొత్తం అర్థం తీసేసుకోకూడదు. ఏమండి, ఈ రకమైన ప్రక్రియకి ఇంగ్లీష్లో ఏమంటారు, సెకండరీ మీనింగ్ అంటారు. అలా అనుకోండి, లేకపోతే ఇంప్లైడ్ మీనింగ్ అని కూడా అంటారు. సంస్కృతంలో ఏమంటారో తెలుసిన, లక్షణ అని అంటారు. ఈ లక్షణ ఎటువంటి లక్షణ అంటే, ఒక కొంత అంశం తీసుకుంటున్నాము, కొంత అంశమే విడిచిపెట్టేస్తున్నాము, కాబట్టి దీన్ని భాగత్యాగ లక్షణ అని అంటారు. ఇంకా ఇంకో రకం లక్షణాలు కూడా ఉంటాయి, మనకి ఇప్పుడు అంత మీమాంసలోకి మనం వెళ్ళొద్దు, ప్రస్తుతానికి మనకు అవసరమైనంత తీసుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు మీకు భాగత్యాగము అనగా ఏమి, లక్షణ అనగానేమి అర్థమైంది కదా, ఏం కష్టమే ఉందండి, సరళమైన విషయాలు. అయితే ఇంకో దృష్టాంతం, వేదాంతులకు ఉపయోగపడే దృష్టాంతం. సోయం దేవదత్త అనే వాక్యము గలదు. ఆ దేవదత్తుడు, సహా దేవదత్త, ఆ దేవదత్తుడు అయం ఈయన. అంటే ఈ సందర్భం ఎట్టిందంటే, నేను దేవదత్తుడిని 10 ఏళ్ల క్రితం చూశాను, ఏమండి ఈ మధ్యన మళ్ళీ చూడలేదు. సడన్గా ఆయన్ని చూశాను, చూస్తే ఆ దేవదత్తుడు ఇతడే అని నాకు అనిపించింది. ఆ దేవదత్తుడు అంటే ఏమిటి, అప్పుడు అక్కడ దేశము కాలము, అప్పుడంటే 10 ఏళ్ల క్రితం, అక్కడంటే విజయవాడలో చూచిన దేవదత్తుడు ఈ దేవదత్తుడే. అంటే ఇప్పుడు ఇక్కడ చూచే దేవదత్తుడు. ఇప్పుడు ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడికి అభేదాన్ని చెప్తున్నాం. సోయం దేవదత్త అంటే ఆ దేవదత్తుడు ఇతడే అన్నప్పుడు దాన్నే అభేదము అంటారు. అభేదాన్ని చెప్పేప్పుడు కొంత అంశాలని విడిచిపెట్టాల్సి ఉంటుంది. మీరు ఏ అంశాలని విడిచిపెట్టాలి, అప్పుడు అక్కడ అనే అంశాన్ని ఆ దేవదత్తుడి నుంచి తీసేయాలి, ఇప్పుడు ఇక్కడ అనే అంశాన్ని ఈ దేవదత్తుడి నుంచి తీసేయాలి. తీసేస్తే దేవదత్తుడు దేవదత్తుడు ఒకటవుతారు. అలా కాకుండా అప్పుడు అక్కడ అనే అంశాలని దేవదత్తుడికి అలా అంటిపెట్టి పట్టుకుని, ఇప్పుడు ఇక్కడ అనే అంశాలని ఈ దేవదత్తుడికి అంటిపెట్టి పట్టుకుంటే ఒకటవరు. కాబట్టి మీరు అభేదాన్ని సాధించాలి అంటే ఆ అప్పుడు అక్కడ తీసేసి ఇప్పుడు ఇక్కడ తీసేస్తేనే అభేదం వస్తుంది. నేను ఈ మాటని కొంచెం ఒక్క పిసరు పరుషమైన భాషలో చెప్తూ ఉంటాను. అక్కడ ఉన్న విష్ణువు ఇక్కడ ఉన్న జీవుడు ఒకటెలా అవుతారు అని ద్వైతుల యొక్క పూర్వపక్షం. ఆ పూర్వపక్షం వెనకాల ఉన్న సైకాలజీని నేను పరిశీలిస్తున్నా. పూర్వపక్షంలో ఏవో వాదాలు ఉపవాదాలు ఏవో చాలా ఉంటాయి, లాజిక్లు చాలా ఉంటాయి, తర్కం అంతా అలాగే పుస్తకాలు రాసిపెట్టారు. ఆ పుస్తకాలన్నీ అలాంటి పెట్టండి, వాదాలన్నీ అలాంటి పెట్టండి, సైకాలజీ మీకు నేను చెప్తున్నా. అక్కడ ఉన్న సైకాలజీ ఏమిటో చెప్తున్నా. ఆ సైకాలజీ ఏమిటంటే, వాడు అప్పుడే కళ్యాణం నుంచి వచ్చాడు, కళ్యాణం చేయించి వచ్చాడు. ఎవళ్ళకి కళ్యాణం చేయించాడు, విష్ణువుకి కళ్యాణం చేయించి వచ్చాడు. విష్ణువు కళ్యాణం ఎవళ్ళతో చేస్తాడు, లక్ష్మీదేవితో విష్ణువు కళ్యాణం చేయించి అప్పుడే వచ్చాడు. ఈయనెవరు, ఈయన వెంకమ్మ అనే ఆయన భర్త. నువ్వు విష్ణువు ఒక్కటే అంటే ఆయనకి ఎలా ఉంటుంది, చీపురు తిరగద్దా ఉన్నంత కోపం వస్తుంది.
నేను నా భార్య వెంకమ్మ కూర్చుని పేట్ల మీద కూర్చుని విష్ణువుకేను లక్ష్మీదేవికి కళ్యాణం చేయించి వస్తే నేను భక్తున్నవుతా, కానీ ఆయన నేను ఒకటెలా ఉన్నాం? వెంకమ్మ మొగుడును లక్ష్మీదేవి మొగుడు ఒకటవుతారా? అవరు. అది అతని సమస్యది. మీరు అతని ప్రాబ్లం మనం అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైందో టాపిక్? భాగత్యాగము చేయగలగాలి. భాగత్యాగం చేయలేడు ఆయన. ఎందుకంటే కొంతమంది వివాహము పురుషార్థము అనుకుంటారు, పెళ్ళియే యథార్థము. ఇంకా పెళ్ళి అయిందంటే అది వజ్ర ఉపాధి. వజ్రాన్నైనా పగల కొట్టచ్చేమో కానీ ఇంకా ఆ ఉపాధిని మాత్రం చలనం లేదు దానికి అని అనుకుంటారు. వాడి పర్సనాలిటీ ఎలా తయారవుతుందంటే ఐఎమ్ ది హస్బెండ్ ఆఫ్ సచ్ అండ్ సచ్ లేడీ అనే పర్సనాలిటీ తయారవుతుంది. మీరు అడగచ్చు నీకు ఎలా తెలిసింది అలాగనే. అంటే ఈ ఆచార్యులు ఏం చేశారంటే ఈ జీవుణ్ణి వైకుంఠానికి పట్టుకెళ్ళారు. ఆచార్యులు ఇలాంటివే చేస్తూ ఉంటారు. వాళ్ళ చర్చల్లో ఈ జీవుడు ప్రాణం పోయిన తర్వాత ఓ విమానం ఒకటి వచ్చింది. ఆ విమాన చోదకులు ఇద్దరు ఉంటారు, పైలట్టు కో పైలట్టు. నందుడు పైలట్టు, సునందుడు కో పైలట్టు. విమానం వచ్చింది. ఆ విమానం బంగారంతో తయారైంది. ఏమంటే విమానం అల్యూమినియంతో చేస్తారు కదా, బంగారంతో ఎలా చేస్తారంటే వైకుంఠంలో విమానాలు బంగారంతో చేస్తారు, భూలోకంలో అయితే అల్యూమినియంతో చేస్తారు. కాదండి, ఎగరాలంటే భూలోకంలో విమానాలకి ఎయిర్ థ్రస్ట్ ఉంటే కానీ ఎగరలేవు. వైకుంఠంలో విమానాలకు ఎయిర్ థ్రస్ట్ అక్కర్లా, అవి మామూలుగా ఇంజిన్ అక్కర్లేకుండా ఎగురుతాయి. కాబట్టి వాటిని బంగారంతో చేయొచ్చు. కాబట్టి బంగారు విమానం వచ్చింది. వచ్చి ఈయన్ని తీసుకెళ్ళిపోయింది. మరి ఈయన భార్య మాట ఏమిటి? జన్మజన్మల అనుబంధం కదా ఇది. అంటే ఈ ద్వైతాచార్యులు ఎలా ఉంటారో మీకు నేను కథ చెప్పినట్టు చెప్తున్నా. జన్మజన్మల అనుబంధం. మీరు మోగ మనస్సులు సినిమా చూసి ఉంటారు. కాబట్టి ఈ మాట ఏమిటి అంటే వీళ్ళు ఏమన్నారంటే ఈవిడికి మళ్ళీ విమానం తర్వాత వస్తుందయ్యా, ఈ విమానంలోనే వెళ్ళిపోనక్కర్లేదు అని అన్నారు. ఆ తగినంత పుణ్యం ఆవిడ కూడా చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఉండి మళ్ళీ ఇంకొకటి ఎవరినో పెళ్ళాడడం అలాంటివి పెట్టుకోకుండా. అంటే ఒకసారి మిస్సెస్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ మిస్ అవ్వకూడదు. వన్స్ మిస్డ్ పెర్మనెంట్లీ మిస్డ్ యు షుడ్ నాట్ బికమ్ ఏ మిస్ వన్ మోర్ టైం. అప్పుడు ఆ భక్తితోటి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ ఆ భర్తనే తలుచుకుంటూ జీవించినట్లయితే మళ్ళీ ఈవిడికి కూడా విమానం వస్తుంది. ఈ విమానం కూడా తీసుకెళ్ళి అక్కడ వైకుంఠంలో దిగబెట్టేస్తే ఆయన ఆవిడ అక్కడ ఉంటారు, ఆ పరమేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉంటారు అని చెప్పారు వీళ్ళు. అంటే దీన్ని బట్టి వాడి సైకాలజీ మీకు అర్థమైందా? మీరు సైకాలజీని పట్టుకోవాలి. ఏవో కథలు రాశారంటే సరే, అందరూ కథలు రాసిన వాళ్ళే, దీంట్లో పెద్ద విషయం ఏం కాదు. ఆ కథ వెనక సైకాలజీ ఏమిటి అంటే వాడి పర్సనాలిటీలో మ్యారేజ్ ఈజ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్. సో మచ్ సో హీ కెనాట్ హ్యావ్ ఎ గాడ్ వితౌట్ మ్యారేజ్. వాడి పర్సనాలిటీలో మ్యారేజ్ ఎంత బలమైన అంశం అంటే వాడు ఆరాధించే గాడ్ కూడా పెళ్ళైన వాడు అయి ఉండాలి. పెళ్ళి పెటాకులు లేని గాడ్ని వాడు అసలు ఆరాధించడు. దత్తాత్రేయుడు దక్షిణామూర్తి ఉన్నాడు అనుకోండి, వాడికి అక్కర్లా. ఏది కళ్యాణం చేద్దామంటే లేదుగా. హనుమంతుడు కూడా అక్కర్లా, కానీ హనుమంతుడికి కళ్యాణం చేసే సందర్భం ఉంటే కావాలి. హనుమంతుడికి కళ్యాణం చేస్తారు, కుమారస్వామికి కళ్యాణం. సౌందర్యలహరి ఏమని చెప్పారంటే కుమారస్వామి ఎప్పుడూ పిల్లాడిగానే ఉంటాడని చెప్పారు. కుమారస్వామికి కళ్యాణం ఏమిటి అంటే ఆయన కళ్యాణం చేస్తే కానీ వీడికి అసలు ఉత్సాహం రాదు. అటు ఆ వైష్ణవులందరూనేమో తెల్ల మాట్లాడితే కళ్యాణం అంటూ ఉంటారు వాళ్ళు. మాకే కళ్యాణము లేకుండా ఇలా వదిలేయడానికి వీరు లేదు, మేము కూడా కళ్యాణం చేసుకోవాల్సిందే.
వాళ్ళు ఇద్దరిని పెట్టి చేస్తున్నారు కళ్యాణం, మేము కూడా ఇద్దరిని పెట్టి చేస్తాం, వల్లీ దేవసేన కళ్యాణం అని చేస్తారు. విఘ్నేశ్వరుడికి కళ్యాణం లేవిటరా బాబు? విఘ్నేశ్వరుడికి కళ్యాణం ఉండదు, కానీ మాకు కావాల్సిందే. పోనీ ఒకళ్ళతో చేసుకుని, ఒకళ్ళు కాదు ఇద్దరితోటి కావాల్సిందే. సిద్ధి బుద్ధి పెట్టి కళ్యాణం చేస్తారు. సో కళ్యాణం చేస్తే కానీ వీడికి అసలు ఉత్సాహం ఉండదు. అలాంటి వాడి దగ్గర అద్వైతం ఏం పనికొస్తుందండి? అంచేతన అద్వైతాన్ని యూ షుడ్ నాట్ క్యారీ దేర్. నేను ఈ కథ అంతా ఏదో కాలక్షేపం కోసం చెప్పానని మీరు అనుకోద్దు. నేను ఎందుకు చెప్పానంటే, ఆర్ యూ రెడీ టు రెడీ ఫర్ భాగత్యాగ లక్షణ, అది నేను చెప్పింది. నాకు ఇంకో ధైర్యం ఏంటంటే, అవసరమైన ఎడిటింగ్ అంతా కూడా మన శ్రీరామ్ గారు చేస్తారని నాకు తెలుసు. సో భాగత్యాగ లక్షణ చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు భాగత్యాగ లక్షణకి సిద్ధమైతే వేదాంత పంచదశ మీకోసమే ఉన్నది. మీకు భాగత్యాగ లక్షణాలు ఇవి మాకు వద్దు, కళ్యాణాలే మాకు కావాలి అనుకుంటే ఈ పాఠం మీకు కాదు. యు షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ భాగత్యాగ లక్షణ. అంచేతనే అత్యంతమైన నామరూపాసక్తి ఉన్నవాళ్ళకి వేదాంతం బోధపడదు. నేను నామరూపాలని పట్టుకోకుండా మీరు వదిలిపెట్టండి అని చెప్తూ ఉంటాను. నన్ను ఫోటో అంటారు. ఎందుకండి ఫోటో? పరిచ్ఛిన్నమైన దేహం, శిథిలమవుతూ ఉండే దేహానికి మీరు ఫోటో తీస్తే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం ఉత్సాహంగా లేదు. ఎందుకంటే బాడీ శిథిలమవుతూ ఉన్నప్పుడు పోనేదో, వయస్సులో ఉన్నప్పుడు ఫోటో తీశారంటే అందం తద్దాం. పెళ్ళి కాలేదు, అమ్మాయికి చూపించాలని తీశారంటే పోనీ అందం. ఈ శిథిలమైపోతున్నటువంటి దేహానికి మీరు ఫోటో తీస్తే, ఆ ఫోటో చూస్తే మీకు సంతోషమేమో కానీ నాకే సంతోషమో ఉండదు. కాబట్టి ఫోటో వద్దని చెప్తాను నేను. ఐ రిఫ్యూజ్. నన్ను అడిగితే, వాళ్ళు నన్ను అడగరు కాబట్టి నడిచిపోతుంది, అది వేరే సంగతి. కాబట్టి నామరూపాసక్తి ఉండకూడదు. వారు చాలా గొప్ప మహాత్ములు. నామరూపములను తిట్టమని నేను అంటల్లా, నామరూపాసక్తి వద్దు అని మాత్రమే చెప్తున్నా. యు గో బియాండ్ ఇట్. తిట్టడం అంటే అదే లెవెల్లో ఉంటే కానీ తిట్టడం కుదరదు. గో బియాండ్ ఇట్. కాబట్టి భాగత్యాగ లక్షణకి మీరు సంసిద్ధులు అవ్వాలి. వేదాంతం అంటే మీరు ఏమనుకుంటున్నారు? భాగత్యాగ లక్షణ అంటే ఏమిటో తెలుసుకుని ఆ భాగాలని త్యాగం చేసేందుకు మీరు సిద్ధపడితే అప్పుడు ఏకత్వం, అద్వైతం వస్తుంది. సో శంకరులు చూడన్నారు, త్యక్త్వా గృహే రతి మధోగతి హేతుభూతాం అన్నారు. ధన్యాష్టకం అనే పుస్తకంలో గృహే రతిం అధోగతి హేతుభూతాం, అధోగతికి హేతువైనటువంటి నేను గృహస్థుననేటువంటి తీవ్రమైన ఆసక్తి ఏది గలదో దానిని విడిచిపెట్టమని అంటారు చోట. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిందేం లేదు, ఊరికే భాగత్యాగానికి సంసిద్ధులు కావాలి. పదచ్ఛేదం పరాపరాత్మనో ఏవం యుక్త్యా సంభావిత ఏకత తత్వమసి ఆదివాక్యై సా భాగత్యాగేన లక్ష్యతే. తాత్పర్యం చెప్పే ముందు ఇంకొకటి, తత్వమసి అని మీరు విన్నారు ఛాందోగ్యోపనిషత్తు, మీరు అందరూ చదివారు తత్ త్వం అసి. ఇది ఈ వాక్యం తత్ గురించి చెప్పే వాక్యం కాదు, త్వం గురించి చెప్పే వాక్యం. అది ముందు అది తెలుసుకోవాలి. తత్తు గురించి చెప్తున్నారా, త్వం గురించి చెప్తున్నారా అని. అది ఎలా తెలుస్తుంది? ఎందుకంటే తత్వం ఉంది, త్వము ఉంది, రెండు ఏకవచనం ప్రథమావిభక్తిలో ఉన్నాయి. దేని గురించి చెప్తున్నారన్నది ఎలా తెలుస్తుంది? అసీని బట్టి తెలుస్తుంది. అసి అంటున్నారు, అసి నువ్వు అగుచున్నావు. నువ్వు అగుచున్నావు అంటే అది నువ్వు గురించి చెప్పిన వాక్యం అవుతుంది తప్ప దాని గురించి చెప్పిన వాక్యం అవుతుంది. దాని గురించి చెప్పిన వాక్యం అయితే ఎలా ఉంటుందో తెలుసునండి, తత్వం అస్థి అని ఉంటుంది. తత్వం అస్థి అని కాకుండా తత్వమసి అని ఉంది. నువ్వు నీ గురించి చెప్తున్న వాక్యం,
నేను అన్న అది నువ్వు అని అన్నప్పుడు మీ వైపు మీరు మార్చుకోవాల్సి ఉంటుంది కదా, అహం అవుతుంది, త్వం కాస్త అహం అవుతుంది. మీ నేను అనే అనుభవాన్ని మీరు తీసుకోండి. శృతి మీకేం చెప్పింది? తత్వమసి అని చెప్పింది. నేను అనుభవాన్ని మీరు తీసుకోవాలి. నేను అన్నది ఓ పదము కాదు, ఆ పదము యొక్క అర్థము కూడా కాదు. మరి నేనేమిటి? అనుభూతి. అనుభూతి మూడు లెవెల్స్ ఉంటాయి, పదము, అర్థము, అనుభూతి. పదం ఎక్కడుంటుంది? నోట్లో ఉంటుంది. అర్థం ఎక్కడుంటుంది? బుద్ధి యందు ఉంటుంది. అనుభూతి ఎక్కడుంటుంది? ఆత్మ యందు ఉంటుంది. తెలిసిందండి, అనుభూతి బుద్ధిలో ఉండదు, అనుభూతి ఆత్మ యందు ఉంటుంది. ఇప్పుడు మిఠాయి అనే పదము నోట్లో ఉంటుంది, ఆ పదానికి చెందిన పదార్థము బయట ఉంటుంది. దాన్ని నాలుక మీద పెట్టుకుంటే ఇది తీయగా ఉంది అనే జ్ఞానం బుద్ధి యందు కలుగుతుంది. ఆ మధుర రసము యొక్క అనుభూతి తన స్వరూపమునందు కలుగుతుంది. అంచేతనే మిఠాయి ఎదురుకుండా ఉంటే ప్రత్యక్షం, అది నాలుక మీద పెట్టుకుంటే అది బౌద్ధికం, తీయగా ఉందని తెలుస్తూ ఉంటుంది. తీయగా ఉంది, బాగానే ఉందిరా, తీపి ఎక్కువ వేయలేదు, బాగానే వేసేసారు, శనగపిండి కూడా బాగుంది, అది ఫ్రెష్గా ఉంది, వాసన రావట్లేదు, ఫ్రెష్గా ఉంది అని. ఎందుకంటే తిరుపతి ప్రసాదం తీసుకొచ్చి ఇస్తారు నాకు, ఇస్తే నేను ముక్కు దగ్గర పెట్టుకుంటా ముందు, ఎందుకంటే దాని నిండా నెయ్యి వేస్తారు వాళ్ళు. ఈ నెయ్యి అది ఇట్ వాంట్ స్టాండ్, అది ర్యాంకిడ్గా తయారవుతుంది, నెయ్యి పాడైపోతుంది ఎక్స్పోజర్ అయితే. అంచేతన అది ముక్కు దగ్గర పెట్టుకుంటే కానీ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ఇట్. ముక్కు దగ్గర పెట్టుకుని ఫ్రెష్గా ఉందని తెలుస్తుంది నాకు, తెలియగానే దాన్ని చుట్టూ చూసి దాంట్లో ఇంతంత పటిక ముక్కల్లాగా ఉంటాయి, అవన్నీ ఏరి పక్కన పెడతా. పళ్ళు ఇప్పటికే పోయాయి పళ్ళు, పెట్టి మిగిలింది నోట్లో వేసుకుంటా. ఈ పటికి ముక్కలు నేను చేయాలి ఎలాగోలాగా ప్రాపర్గా డిస్పోజ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది వాటిని. కాబట్టి సో భాగత్యాగం ఏదో కొంత, సో వాటెవర్ ఏమో ఎందుకు చెప్పానో నాకే తెలీదు. సో ద పాయింట్ ఈజ్ తత్వం. కాబట్టి మిఠాయి నోట్లో పెట్టుకుంటే ఇది ఫ్రెష్గా ఉంది, మంచిగా ఉంది, దీంట్లో ఈ ముక్కలు అవి లేవు, బాగానే ఉంది, ఇదంతా బుద్ధి. అప్పుడు ఒక క్షణం అంటే మీరు కనుక కంగారు కంగారుగా తింటే ఆ క్షణం చాలా తక్కువే ఉంటుంది, కొద్ది క్షణాలే ఉంటుంది. మీరు కనుక మెడిటేటివ్గా తిన్నారనుకోండి, అంటే ఈటింగ్ వర్సెస్ టేస్టింగ్ అని ఉంది, ఊరికే తినేస్తూ ఉంటాడు టేస్ట్ చేయడం, అది ఆరోగ్యానికి మంచిది కాదు, అనుభవానికి మంచిది కాదు. ఆరోగ్యానికి ఎందుకు మంచిది కాదు? సరిగ్గా నవ్వలటం లేదు కాబట్టి అది ఆరోగ్యానికి మంచిది కాదు. మరొకటి ఏదో ఆలోచిస్తున్నాడు, స్ట్రెస్లో స్ట్రెస్ అయిపోతాడు కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాదు, అనుభవానికి మంచిది కాదు, ఎందుకంటే హీఈస్ నాట్ టేస్టింగ్. అంచేతనే ఓ మహాత్ముడు అన్నాడు, పీపుల్ ఓన్లీ ఈట్, దే డోంట్ టేస్ట్ అన్నాడు. టేస్ట్ చేయాలంటే ఏం చేయాలి? మీ మనస్సు ఇటు అటు చెదిరిపోకుండగా దాని మీదే ఫోకస్ అయి ఉంటేనే మీరు టేస్ట్ చేయగలుగుతారు. ఆ టేస్ట్ అంటే ఆ రసానుభూతి మీకు కలగాలి, అది అనుభూతి. కాబట్టి మూడు ఉంటాయి, పదము, అర్థము, అనుభూతి. పండితులకు పదము అర్థము తెలుస్తుంది, అనుభూతి ఎరగరు వాళ్ళు. అనుభూతి అన్నది భగవాన్ రమణ మహర్షి లాంటి వారికి అది వారి సొత్తు. అనుభూతి సర్వాత్మభావం గురించి పండితులు పుస్తకాలు రాస్తారు, ఉపన్యాసాలు చెప్తారు, వారికి అనుభూతి ఉండదు. కానీ ఆ అనుభవం కలిగిన మహాత్ముడికి ఆ సర్వాత్మభావం అనుభవానికి వస్తూ ఉంటుంది, అనుభూతి. కాబట్టి మీరు నేను అన్నదాన్ని అనుభూతి లెవెల్కి పట్టుకుపోవాలి. నేను అని దేహ పదము, నేను అనే వాక్యము పెట్టుకోకుండా అనుభూతికి పట్టుకెళ్ళాలి. మీరు నేను అనే అనుభూతి లెవెల్కి వెళ్ళేప్పటికీ ఆ నేనులో దేశం ఉండదు, నేను ఇక్కడ ఉన్నాను అనేది ఉండదు.
కాలం ఉండదు, ఇప్పుడున్నాను అనేది ఉండదు, జెండర్ ఉండదు, జెండర్ ఉండదు, మగ ఆడ అనేది ఉండదు, కులం ఉండదు, వర్ణం ఉండదు, వర్గం ఉండదు, ప్రాంతం ఉండదు, నేషనాలిటీ ఉండదు. మామూలుగా నేను చుట్టూ వీడు పెట్టుకునేవి ఏమీ ఉండవు. ప్యూర్గా ఉంటుంది అనుభవం. ఏమండి, అది అది అహం యొక్క అసలు సిసలైన అర్థం. ఇవన్నీ డ్రాప్ చేసుకుని అక్కడికి వెళ్ళారు కదా, దీన్నే భాగత్యాగ లక్షణ. నేను అని కాగితం మీద రాస్తే వచ్చే అర్థం కాదు అది, నేను అని బుద్ధిలో అనుకుంటే వచ్చే అర్థం కూడా కాదు. ఆ అనుభూతి లెవెల్కి వెళ్ళిపోవాలి. నేను అంటే కాగితం మీద రాసిన నేనుకి ఉండేటువంటి, చుట్టూ ఉండేటువంటి అధ్యారూపములను, బుద్ధిలో నేను అనే దాని చుట్టూ అల్లుకుని ఉన్న ఆరోపములను అన్నిటినీ జారవిడి చేసి ఆ నేను ఎందుండే శుద్ధమైన ఎరుక చిత్ అంశాన్ని మాత్రం జారవిడచకూడదు. అది కూడా జారవిడిచితే శూన్యం, అది జారవిడచకూడదు. పిల్లాడిని అట్టబెట్టుకుని తొట్టెలోని నీళ్ళన్నీ పారిపోయాలి. ఇది ఇంగ్లీషు సామెత. సో ది బాత్ టబ్ అండ్ ది బో అండ్ ది చైల్డ్, పిల్లవాడిని టబ్లో కూర్చోబెట్టి సబ్బుతోటి స్నానం అది చేయిస్తారు. ఆ నీళ్లు పారిపోస్తారా అట్టు పెట్టుకుంటారా? పారిపోస్తారు. పిల్లాడిని చేతిలోకి తీసుకుని నీళ్లు పారిపోయాలి. పిల్లాడితో పిల్ల నీళ్లతో పాటుగా పిల్లాడిని కూడా తీసుకెళ్ళి పారేసి రారు. ఆ టబ్బులో టబ్బెత్తి అలా పారేసి వస్తారా? పారేసి రారు. పిల్లాడిని అట్టు పెట్టుకుని ఆ టబ్బులో నీళ్ళు అది పారేసి వస్తారు. అలాగే ఆ నేను చుట్టూ మీరు అల్లుకున్నటువంటి ఆరోపములు, అధ్యారోపములు, కొన్ని ఎక్కడి నుంచి వచ్చే అధ్యారోపాలు ఫ్యామిలీ వాళ్ళు మీకు ఇస్తారు. అరే నీ గోత్రం ఫలానారా అంటారు, నీ ఇంటి పేరు ఇది అంటారు, నువ్వు ఫలానా వంశం అంటారు అని ఫ్యామిలీ వాళ్ళు ఇస్తారు. సొసైటీ ఇస్తుంది. సొసైటీ ఏమంటుంది? నువ్వు హైదరాబాద్ ఇవిరా అంటుంది. అంటే కాబోలనుకుంటాడు వీడు. తర్వాత ఆఫీసులో నువ్వు నువ్వు సూపర్వైజర్రా అంటుంది, సూపర్వైజర్ లేకపోతే వర్కర్ అంటుంది, కాబోలనుకుంటాడు వీడు. ఈ సొసైటీ ఇస్తారు. మతం ఇస్తుంది, నువ్వు ఫలానా మతం వాడివి అని మతం ఇస్తుంది. సో ఒక వైష్ణవ ఆచార్యుడి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి దండం పెట్టాడు. అతడు కూడా వైష్ణవుడే. అతడు స్వామీజీ ఆశ్రమానికి సేలర్స్బర్గ్లో వచ్చి పాఠాలు అవి చదువుకుంటూ ఉంటాడు. నా దగ్గర కూడా చాలా శ్రద్ధగా చదువుకుంటూ ఉంటాడు. ఆ వైష్ణవాచార్యులు అడిగారు అతన్ని, అతను ఏదో కొంత సంపన్నుడు, నేను ఒక విగ్రహం ఒకటి పెట్టబోతున్నాను, దానికి అది బంగారం విగ్రహం పెట్టాలి, కంచు విగ్రహం కాకుండా బంగారం పెట్టాలని నా కోరిక, కంచు విగ్రహాలు చాలా ఉన్నాయి, బంగారందే లేదు, దానికి డబ్బు అవుతుంది, మీరు ఆ విగ్రహం ఖరీదు మీరు పెట్టుకోండి అని ఈయన ఆచార్యుడు ఆయన్ని కోరాడు. ఆయన అన్నాడు, నేను పెట్టనండి, ఎందుకంటే నేను ఇప్పుడే దయానంద సరస్వతి గారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఏదో చదువుకుని అక్కడ కొంత డొనేషన్ ఇచ్చి వస్తున్నాను నేను అని ఈయన చెప్పాను. అంటే అది కదా, నువ్వు వైష్ణవుడు కదా, వాళ్ళు అద్వైతులు, నువ్వు వైష్ణవుడివి, నీకు వాళ్ళతోటి పనేమిటి అని ఈయన చెప్పడానికి ప్రయత్నం చేశారు. అంటే అతను అన్నాడు, నేను ఆత్మస్వరూపుణ్ణండి, వైష్ణవుణ్ణి కాదండి అని అతను అన్నాడు. వంట పట్టింది. అంటే ఆయన అన్నారు, ఆత్మ అంటే అది అజ్ఞానం, అది ఆత్మ అజ్ఞానం. ఆత్మ వైష్ణవుడైనప్పుడే దానికి ముక్తి, లేకపోతే ఆత్మ నరకంలో పడుతుందని చెప్పాడు ఆయన. అంటే పర్వాలేదులండి అని ఏదో చిన్న డొనేషన్ ఇచ్చేసి వచ్చేసాడు ఆయన. అసలు మీకు విషయం చెప్తున్నా, అంటే సమాజం కూడా మీకేం చేస్తుంది, ఆ నేనుకి అనేకములైన అధ్యారూపాలని అంటగడుతుంది. మీకు ఆ నేను ఈ అధ్యారూపములనన్నిటినీ మీరు విడిచిపెట్టాలి. నేను యొక్క అచిత్ చిత్ స్వరూపాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు, దాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటే ఆ చిత్, దేశము కాలము దేహాభిమానము తీసేస్తే ఇంకా నేను నేనే కాదు, అది అది చిత్ అయిపోతుంది, శుద్ధమైన చిత్ అయిపోతుంది.
దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేని చిత్ అయిపోతుంది. ఆ నేనుకి తత్ అంటే దేవుడు. దేవుడు అంటే ఏమిటి? దేవుడు జ్ఞానస్వరూపుడు అవునా కదా? అవును. జ్ఞానస్వరూపుడు కాదంటే జడు అయిపోతాడు, జడము అయిపోతుంది. జనుడు కూడా దేవుడు కూడా జ్ఞానస్వరూపుడే, చిత్ స్వరూపుడే, చిన్మయుడే. ఇప్పుడు ఇంకా దేవుని యందుండే కొన్ని అధ్యారోపాలని తీసేయాలి. దేవుడికి పెట్టిన పెద్ద అధ్యారోపం ఏమిటో తెలుసిన? ఈ అధ్యారోపం దేవుడు పెట్టుకోడు, మనం పెడతాం. ఎందుకని? ఎక్కడ అజ్ఞానం ఉంటుందో అక్కడ అధ్యారోపం ఉంటుంది. అజ్ఞానం ఉంటే కానీ అధ్యారోపం ఉండదు. దేవుడికి అజ్ఞానం ఉంటుందా ఉండదా? ఉండదు. కాబట్టి ఆయన తరఫు నుంచి ఏ అధ్యారోపము ఉండదు. మనకు అజ్ఞానం ఉంటుంది కాబట్టి మనం అధ్యారోపం పెడతాం. ముందు మన నెత్తి మీద అధ్యారోపం పెట్టుకుని తర్వాత దేవుడికి అధ్యారోపం పెడతారు. శఠగోపం పెడతారంటారు చూసారా, ఆ రకంగా ముందు మన నెత్తి మీద అధ్యారోపం పెట్టుకుని నేను ఇది నేను అది ఫలానా 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 అని, ఆ తర్వాత దేవుడి నెత్తి మీద అధ్యారోపం పెడతాడు. నేను ఫలానా ఆమెకు భర్తనని వీడు అనుకుని దేవుడు ఫలానా అమ్మాయికి భర్త అని పెట్టుకుంటాడు. దేవుడు పెళ్ళి చేసుకున్నానని వీడితో చెప్పాడే, అలా పోతూ ఉంటుంది అది. కాబట్టి ఎప్పుడైతే మీరు దేవుడి మీద పెట్టిన అధ్యారోపాలను కూడా తీసేయాలి, అక్కడ కూడా భాగత్యాగం చేయాలి. త్వం దగ్గరే కాదు, తత్తు దగ్గర కూడా భాగత్యాగం చేయాలి. దేవుడికి పెట్టిన అత్యంత ప్రధానమైన అధ్యారోపం ఏమిటో తెలుసునండి? పరోక్ష, పరోక్షత్వము అంటారు. ఈశ్వరుడు పరోక్షుడు అంటే కంటికి కనపడేవాడు కాదు, ఎక్కడో దూరంగా ఉంటాడు, మనకి కనపడేవాడు, మనకి తెలిసేవాడు కాదు అని దేవుడికి దూరంగా పెట్టుకుంటారు. అదే అధ్యారోపం. మీరు ఆ అధ్యారోపాన్ని తీసేయాలి. శ్రీకృష్ణుడు అదే అంటాడు, నేను నీ హృదయంలో ఉన్నానరా బాబు. ఓ దేవుడా, నీవు ఎక్కడో వైకుంఠంలో ఉన్నావంటే ఓ నీ తస్సదియ్య, నేను వైకుంఠంలో లేనురా, నేను నీ హృదయంలో ఉన్నాను అని ఆయన అంటున్నాడు. కాబట్టి ఆ దేవుడు అనేవాడు ఎక్కడో పరోక్షంలో ఉన్నాడు, దూరంగా ఉన్నాడు అనే అధ్యారోపాన్ని మీరు తీయగలగాలి. ఆ తత్తు నుంచి, తత్ అని ఎందుకన్నారు? దట్ అని ఎందుకన్నారు? ఈ అధ్యారోపం ఉండబట్టే అన్నారు. ఈ అధ్యారోపాన్ని మీరు తీసేస్తే ఇంకొక అధ్యారోపం కూడా తీయాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన అధ్యారోపం, దేవుడు అంటే ఓ మహిమలు మాయలు చేస్తాడు. ఆయన ఏం చేయడు, ఆయన మహిమలు మాయలు చేయడు. మేఘం లేకుండా వర్షం కురిపించడు, మే నెలలో ఎండ కాయకుండా ఉండడు, గాలి గట్టిగా వేచి అరటి చెట్టు విరిగిపోకుండా చెయ్యడు, నీటికి తడవకుండా చెయ్యడు, భూమికి ఆకర్షణ లేకుండా వీడు గాలి పింజేలాగా అయిపోయిట్లాగా చెయ్యడు. ఆయనే మహిమలో వ్యయం చేయడు. వీడు అనుకుంటాడు దేవుడు మహిమలు చేస్తాడని వీడు ఎదురు చూస్తూ ఉంటాడు, ఆయన చేయడు. ఆయన చేసేదో చేశాడు. కాబట్టి దేవుడు అంటే మహిమలు చేస్తాడు అనే అధ్యారోపాన్ని మీరు పక్కన పెట్టాలి. దేవుడు అంటే ఎక్కడో దూరంగా ఉంటాడు అనే అధ్యారోపాన్ని పక్కన పెట్టాలి. ఈ దేవుడు చిన్మయుడు, చైతన్య స్వరూపుడు అని పట్టుకోవాలి. అప్పుడు భేదానికి తావే లేదు. భాగత్యాగము చేత అభేదము తెలిసిపోతుంది, అనుభవానికి వస్తుంది. అభేదము బుద్ధియందు తెలియదు, వాక్కునందు నిరూపణం కాదు, బయట నిరూపణం కాదు, అనుభవంలో నిరూపణం అయిపోతుంది. అంచేతనే లక్షణము లక్ష్యతే, దాన్ని మీరు దర్శిస్తారు. ఆ మూడో కన్ను అంటే జ్ఞాననేత్రంతో మీరు దర్శిస్తారు, దీనికి లక్షణము అని పేరు. నేను మొత్తం విషయం అంతా కవర్ చేసేసాను. ఇంక ఇప్పుడు ఊరికే ప్రతిపదార్థం చెప్పడమే మిగిలి ఉంది ఆ శ్లోకానికి. పదచ్ఛేదం పరాపరాత్మనో ఏవం యుక్త్యా అయింది, పదచ్ఛేదం కూడా అయింది. ఏవం ఈ విధముగా తత్వమస్యాది వాక్యై, ఆ తర్వాత వద్దాం. యుక్త్యా యుక్త
విద్యుత్తితో పరాపరాత్మనో పరమాత్మకు జీవునకు ఏకత అభేదము సంభావిత స్వీకరించబడినది. అది కాబట్టి యుక్తి చేతను మనము, యుక్తి అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవడము అని అర్థం. ఎప్పుడూ కూడా మీరు ఏది మాట్లాడినా యుక్తియుక్తంగా ఉండాలండి, యుక్తి ఉండాలి. అదే యోగము. యుక్తి అన్నా యోగము అన్నా ఒకటే, యుక్తిగా ఉండాలి. మీరు మాట్లాడేది రేషనల్గా ఉండాలి. ఒకప్పుడు రేషనల్కి బియాండ్ ఉండొచ్చు, తప్పు కాదు, కానీ ఇర్రేషనల్గా మాత్రం ఉండడానికి వీల్లేదు. ఇర్రేషనల్గా మాత్రం ఉండడానికి వీల్లేదు. రెండు నిమ్మకాయలు వేస్తే ఓ నిమ్మకాయ దేవుడు తీసుకుని ఇంకో నిమ్మకాయ మనకి ఇచ్చేస్తాడు అని ఇలాంటివి చెప్పకూడదు. అంటే అక్కడ ఏదో ఒక కీలము గలదు. కీలహ అంటారు. కీలహ అంటే సంస్కృతం లీవర్ అని అర్థం. అక్కడ ఏదో ఒక లీవర్ ఒకటి ఉందన్నమాట. రెండు నిమ్మకాయలు వేసేప్పటికీ ఆ లీవర్ ఏం చేస్తుంది? ఒక నిమ్మకాయకి దారి ఇచ్చేసి ఇంకో నిమ్మకాయని వెనక్కి తోసేస్తుంది. ఆహా, అలాగుందా? యుక్తి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పింది యుక్తి కాదు. దేవుడు ఒకటి అట్టి పెట్టుకుని ఒకటి మనకి ఇస్తాడంటే ఇప్పుడు దేవుడికి అది పెద్ద లోటు అయిపోతుంది. ఎందుకంటే మన నిమ్మకాయ ఆయనకు అవసరం అయింది కదా. ఒకటి నిమ్మకాయ ఆయనకు అవసరం పడింది అంటే అది అపూర్ణత్వం అయిపోతుంది కదా. పూర్ణమదహాకి తేడా వచ్చేసింది. రెండు లీటర్ల పానకం పోస్తే ఓ లీటర్ ఆయన తాగేసి ఓ లీటర్ మనకి ఇచ్చేస్తాడు. అదేలాగా అంటే అక్కడ ఒక లీవర్ ఉందన్నమాట. అదేం చేస్తుంది? ఒక లీటర్ని ఎలవ్ చేసి ఇంకో లీటర్ని వెనక్కి తోసేస్తుంది. లీవర్ ఈస్ దేర్. ఒక కీలహ అస్తి. విఘ్నేశ్వరుడు పాలు తాగేస్తున్నాడు అంటే ఆ తొండమునందు పోరస్గా ఉందది, పోర్స్ ఉన్నాయి క్యాపిలరీ ఎఫెక్ట్ తోటి, అది పాలు లోపలికి పోతున్నాయి. ఎలా అయితే చెట్టులో మీరు చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే అది పైకి వెళ్తాయి నీళ్లు. ఎలా వెళ్తాయి? పంప్ ఏదైనా పెట్టి ఆ పంపు ఏముండదు, క్యాపిలరీ ఎఫెక్ట్తో పైకి పోతాయి. అలాగే ఈ విఘ్నేశ్వరుడు పాలన అలా తాగేస్తున్నాడు. యుక్తి ఉండాలి. అది విఘ్నేశ్వరుడికి మన యొక్క భక్తి అవుతుంది. యుక్తి లేకుండా ఆయన పాలు తాగేస్తున్నాడు అన్నారనుకోండి, ఇంకో చోట ఈ పోరస్ స్టోన్తో చేసిన విఘ్నేశ్వరుడు పాలు తాగాడు, ఇంకో చోట పింగాణితో చేసిన విఘ్నేశ్వరుడు ఉంటాడు, ఆయన పాలు అక్కడ గంట సేపు పెట్టినా తాగడు. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఆ విఘ్నేశ్వరుని ఏం చేయాలి? ఏం చేస్తారో తెలిసిన వాడు ఆలయానికి వెళ్ళడం మానేస్తాడు. ఇక్కడ ఆలయానికే వెళ్తాడు. యుక్తి ఉండాలి. యుక్తి లేకుండగా మాట్లాడకూడదు. రమల శాస్త్రము, అదో శాస్త్రమా? రమల అనేది సంస్కృత పదం కూడా కాదు. రామాల అనే పదాలు ఉన్నట్టు, అక్షరాలు చెప్పినట్టుగా ఉంది తప్ప, హయవరట్ అన్నట్టు ఉంది తప్ప, అది ఒక పదం కింద లేదు. రమల శాస్త్రము అన్నది ఎక్కడ లేదు. ఆ శాస్త్రం ఎక్కడ సంస్కృత సాహిత్యంలో ఎక్కడ లేదు. నాకు రమల శాస్త్రము వచ్చును. ఓకే, మీరు ప్రశ్న అడగండి, మా కుర్రాడు ఎంసెట్ పాస్ అవుతాడా? అనగానే గవ్వలు, 8 గవ్వలు ఉంటాయి, ఆ గవ్వలు గిలగల్లా వేయడం, ఇదంతా టీవీలో ఇలా వేయడం, వేసి ఓ దండం ఒకటి పెట్టడం, మళ్ళీ దండం ఎందుకు? దండం పెట్టడం, పెట్టి 5 పాయింట్లు వచ్చాయి మీకు అని టకటక వచ్చి, మీ కుర్రాడు బాగా కష్టపడి చదివినట్లయితే పాస్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పడం. విడతాస్తుంది, బాగా ట్యూషన్స్ అవి పెట్టుకోండి, ట్యూషన్స్ లేకపోతే పేస్కాడు,
ఆ ట్యూషన్స్ అవి పెట్టినట్లయితే పాస్ అవుతాడు అని చెప్తాడు ఆయన. మేము ఆల్రెడీ ట్యూషన్స్ పెట్టేవండి మహా పెట్టేవండి సారు అని ఆ అమ్మగారు అంటున్నారు. అంటే పెట్టారు కదా ఆల్రెడీ ట్యూషన్స్, మంచివాడి దగ్గర పెట్టారా లేదా? మంచివాడి దగ్గర పెట్టా అయినా ఇంకోసారి మీరు చెక్ చేసుకోండి, పరీక్ష చేసుకోండి. మీరు ట్యూషన్స్ బాగా పెట్టి కష్టపడి చదివితే పాస్ అవుతాడు. ఆ దానికోసం రమల శాస్త్రము గవ్వలు రామ రామ. ఇది యుక్తి లేని పద్ధతి, అలా ఉండకూడదు. మీరు యుక్తిని చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి. యుక్తిని యుక్త్యా, మీరు ఆ యుక్తిని కనుక ఫాలో అయితే ఏకతా సంభావిత. ఈ ద్వైతులకు వాళ్ళకి యుక్తికి విరుద్ధం. ఈ రమల శాస్త్రానికి యుక్తికి ఏమైనా సంబంధం ఉన్నదా? యుక్తే ఉంటుంది అక్కడ. ఇప్పుడు దేవుడికి వీడు పొద్దున్న మధ్యాహ్నం వివాహం అని మొదలు పెడితే దాంట్లో భక్తి భక్తి కాదు, దాంట్లో విశ్వాసం తప్ప యుక్తి ఏమున్నది? యుక్తి ఏముండదు. ఏమో నేనేవో మాటలు అన్నాను, మీరు దాన్ని సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తాను. సో యుక్తితోటి పర అపర ఆత్మనోహ ఏకత సంభావిత. ఇది ఇర్రేషనల్గా శంకరాచార్యులు చెప్పారు కాబట్టి అది అంతే అని అలా అనకూడదు. మాది అద్వైత పీఠం కాబట్టి అద్వైతమే అని అలా అనకూడదు. అద్వైత పీఠం ఏమిటి? అద్వైతం అద్వైతము పీఠము కాదు, అది అద్వైతము సత్యము. అద్వైతము ఇట్ ఇస్ ద ట్రూత్, ఇట్ ఈజ్ నాట్ ఎ పీఠ. కాబట్టి యుక్తి పరాపరాత్మనోరేవం యుక్త్యా సంభావిత ఐకత సా ఆ భేదము తత్వమస్యాది వాక్యై తత్వమసి మొదలైన వాక్యములచే భాగత్యాగేన భాగత్యాగము ద్వారా లక్ష్యతే సూచనగా చెప్పబడుచున్నది. అర్థమైంది కదండి? సూచన సూచిస్తున్నారు అంతేకాని దాన్ని పదములతో బుద్ధితో తెలుసుకునేది కాదు. పదములను బుద్ధిని అర్థం చేసుకుని యుక్తితో అనుభవంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంచేతనే వాచ్యార్థం అని చెప్పరు, లక్ష్యార్థమనే అంటారు. మొత్తం వ్యాకరణ శాస్త్రం అంతా కూడా వాచ్యార్థమే, దాంట్లో మీకు లక్ష్యార్థం ఉండదు. చక్కగా మీరు సూత్రాలు అవి కంఠస్థం చేసుకుని ఆ ప్రక్రియ అంతా అనుభవానికి తెచ్చుకుని, అనుభవం కాదు ప్రక్రియ అంతా బుద్ధికి తెచ్చుకుని మీరు దాంట్లో కృత పరిపూర్ణులు అవ్వడానికి అవకాశం ఉన్నది. అలా చెయ్యాలి కూడా, భాష మీద మాత్రం అధికారం లేకపోతే ఇలాగా. కానీ దానికి లక్ష్యార్థాలు ఉండవు. వ్యాకరణ సూత్రాలకి లక్ష్యార్థాలు ఉండవు. ఎక్కడైనా కొన్ని చోట్ల జ్ఞాపనములు ఉంటాయి తప్ప లక్ష్యార్థాలు ఉండవు. వెరాజ్ వేదాంత శాస్త్రంలో అంతా లక్ష్యార్థమే. ఎందుకంటే ఇది మీకు చూపించడమే కుదురుతుంది తప్ప సూచనగా చెప్పడమే కుదురుతుంది. మీ అనుభవంలోకి నేను ఎలా ప్రవేశిస్తాను? మీ చెవిలోకి నేను ప్రవేశిస్తా అంటే వాక్కు ద్వారా. మీ బుద్ధిలోకి నేను ప్రవేశిస్తా, మీ బుద్ధిని నేను మోడిఫై చేసి చేయడం ద్వారా. మీ అనుభూతిలోకి నేను రాలేను. అంచేత ఆచార్యుడు కూడా వాక్కు బుద్ధి అంతవరకే ఆచార్యుని యొక్క రీచ్, ఆ పైన అనుభవము ఎవరికి వారే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతటి అభిప్రాయాన్ని మనస్సులో పెట్టుకుని లక్ష్యతే అని అన్నారు. తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఏమిటంటే అసలు సూత్రవాంగ్మయం ఎలా వచ్చిందంటే, ఇది వేదాంతం మటుకు సూత్రముల ద్వారా చెప్పడం. ఎందుకంటే దీంట్లో ఎక్కువ వాక్యాల ద్వారా చెప్పేదానికంటే సూచన ద్వారా చెప్పడమే ఎక్కువ ఉంటుంది. సూచనాత్ సూత్రం, అందుకోసం సూత్రవాంగ్మయం వచ్చింది వేదాంతంలో. సరే దీన్ని బట్టి ఇంకో దాంట్లో వచ్చిందో, ఇంకో దాన్ని బట్టి దీనికి వచ్చిందో, దేంట్లో సందర్భం దానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సూచన సూచిస్తారంతే. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు తప్ప బ్రహ్మ జ్ఞానం అనలేదు. వ్యాకరణ జిజ్ఞాస అనరు, వ్యాకరణ జ్ఞానం అనే అంటారు. అథ శబ్దానుశాసనం అను సూత్రం,
అంతేగాని అథశబ్ద జ్ఞాన జిజ్ఞా అథశబ్ద జిజ్ఞాస అని ఉండదు. ఈ జిజ్ఞాస అన్నది కేవలము వేదాంతానికి పరిమితమై ఉంటుంది. పూర్వమీమాంస కూడా ఉందనుకోండి, ఆ హేతువు వేరు. కాబట్టి ఈ విధంగా ఈ భాగత్యాగ లక్షణతో ఈ తత్వాన్ని తెలుసుకోవాలి. మళ్ళీ అందాము, ఏవం ఈ విధముగా యుక్త్యా యుక్తితో పరాపరాత్మనో పరమాత్మ జీవాత్మల యొక్క ఏకత ఏకత్వము సంభావిత స్వీకరించబడినది. సా ఆ ఏకత్వము తత్వమస్యాది వాక్యై తత్వమసి మొదలైన వాక్యములచే భాగత్యాగేన భాగత్యాగము ద్వారా లక్ష్యతే సూచించబడుచున్నది. పరాపరాత్మనోరేవం యుక్త్యా సంభావితైకత తత్వమస్యాది వాక్యైస్సా భాగత్యాగేన లక్ష్యతే సోయమిత్యాది వాక్యేషు విరోధాత్తదిదంతయోః త్యాగేన భాగయోరేకః ఆశ్రయో లక్ష్యతే యథా. సో ఆ భాగత్యాగ లక్షణ అనేదాన్ని వివరిస్తున్నారు ఒక శ్లోకంలో. స్టాప్ చేశారా?